మూడు పంటలతో సిరులు పండే నేల రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన డెల్టా ప్రాంతం కాని ఇప్పుడు వైకాపా ప్రభుత్వ అసమర్థ జల విధానాలతో నేల నెరెలు కొట్టింది అమరావతిలో విధ్వంసం సృష్టించి పోలవరం పనుల్ని పడకేయించిన జగన్ బంగారు పంటలు పండే కృష్ణా డెల్టాను ఎండగట్టేశారు పట్టుసీమ పులిచింతలా ప్రవహిస్తున్న పంటకు నీరందక అన్నదాతలు లబోదిబోమంటున్నారు మునుపెన్నడూ లేని విధంగా జనరేటర్లతో పొలాలకు తడులు పెట్టుకునే స్థితికి తెచ్చారు ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీటిని డీజిల్ ఇంజన్లతో తోడిపోసుకునే పరిస్థితి కల్పించారు పక్షం రోజులు నీరుస్తే పైరు గింజ పట్టేది నెల రోజుల నుంచి నీరు పారక తడి ఆరిపోయి నేల నెర్రెలు బారితే వరిదుబ్బు మాత్రం ఏం చేయగలదు జీవంలేని చందమే ఒక్కతడి ఒక్క తడి అంటూ అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి నోరు బాదుకున్నా ప్రయోజనం లేదు కృష్ణా తూర్పు పశ్చిమ డెల్టాల్లో ఏ కాలువ కట్టపై చూసినా వందల కొద్ది డీజిల్ ఇంజన్లు వేలాది అడుగుల మేర వేసిన పైపులో ప్లాస్టిక్ ట్యూబులే కనిపిస్తున్నాయి కాలువలోకి నీరు రావడమే ఆలస్యం వెంటనే తోడిపోస్తున్నారు తడికి ఆరు వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు అయినా పంట చేతికి వస్తుందనే నమ్మకం లేదు పశ్చిమ డెల్టా నుంచి చివరి భూముల్లో ఇప్పటికే వేలాది ఎకరాల వరి ఎండిపోతోంది ఎక్కడ చూసినా నెర్రలిచ్చిన నేలలే కొన్ని చోట్ల నారుమళ్లు పూసినా నీరందక నాట్లు వేయకుండా వదిలేశారు రైతులు సగటున కౌలు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ఇరవై ఐదు వేలు నీటి తడులకు ఇరవై నాలుగు వేలు కలిపితే ఎకరాకు సుమారు డెబ్బై వేల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నారు అయినా పంట తాలుగా మారుతోంది రైతులు ఇంతగా అలమటిస్తున్నా వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అంబటి రాంబాబు పొలంగట్టు తొక్కిన పాపాన పోలేదు కృష్ణా డెల్టా కింద ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబి కాలువ బందరు డైరెక్ట్ కాలువ రైవస్ కాలువల ద్వారా సాగునీరు అందాల్సి ఉంది ఒకప్పుడు డెల్టాలో మూడు పంటలను రైతులు సాగు చేసిన ఉదంతాలు ఉన్నాయి ప్రస్తుతం ఒక పంట పండడం కూడా కష్టంగా మారింది ప్రస్తుతం వర్షాభవన్ నెలకొనడంతో పంటలు ఎండుతున్నాయి అవేమి వర్షాధారంపై వేసిన పంటలు కావు సాగునీటి కాలువలు డ్రైనేజీ వ్యవస్థ ఉన్న డెల్టా భూములు జిల్లాలో మూడు కాలువల కింద ఆరు లక్షల ఎకరాలు సాగులో ఉంది రోజుకు పద్దెనిమిది వేల నీరు అందించాల్సిన బ్యారేజీ ప్రస్తుతం నాలుగు వేల ఆరు వందల యాభై క్యూసెక్కుల నీరు మాత్రమే ఇస్తోంది కాలువల కింద ఆరు లక్షల ఎకరాలు సాగులో ఉండగా సుమారు లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని పంట చేతికందే పరిస్థితి లేదు కాలువల్లో నీటిని ఎత్తిపోసేందుకు ఎకరాకు డీజిల్ ఇంజన్కు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇక ఈ నాలుగు రోజులు పోతే ఇక ఈ పొలం పరిస్థితి అయిపోయినట్లేదు మాకు ఇక ఎండ్రు తాగి సావటం తప్ప మాకు ఏరే గతేం కనపట్టలేదండి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పని కోరుకుంటున్నాం బాబు మేము ఇరిగేషన్ ఆఫీసర్లకు ఎన్నో సార్లు ఇన్ఫార్మ్ చేసి మా ఊరు తరపు నుంచి మా ప్రెషన్ గారి ద్వారా గాను మేము నీళ్ళేస్తాము అంటున్నారు ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే ఉన్నా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాను తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండే మేము మా పల్లెటూరులో వెళ్ళి మా ఇబ్బందులు చెప్పుకుంటే వాళ్ళు చివరి భూముల కల్లా నీళ్లు వచ్చి ఏర్పాటు చేసేవాళ్ళండి ఏదో అరాకరం పంట పండటమే తప్ప అసలు పూర్తిగా పండి రైతు సంతోషించిందైతే అసలు ఎప్పుడు కనపడలేదండి మరి ఈ సంవత్సరం నీళ్లు అసలు ఏమి రాలేదండి ఎప్పుడంటే నీళ్లు ఇప్పుడు ఒక ఇరవై రోజుల క్రితం వర్షం పడిందండి ఆ వర్షాన్ని కొంచెం పచ్చగెళ్ళి ఆ వేళ నుంచి కాలం అంటూ కాలం మీద నీరు అసలు రాలేదు నీళ్లు రాకపోవటమేనండి ఈ నీళ్లు రాకపోవటం నీళ్ళు అందట్లా ఆలకే అందట్లా మహిమీ ఆ పై తోడైతే మహిమ రావు కదండి అదే కారణం మీద ఇవాళ మూడు వందల యాభై ఎకరం వదిలేసామండి ఇక్కడ అటుకోవడం కొంత ఉందండి పన్నెండు ఎకరాలకి ఇట్లాగ అయిపోయిందండి నీళ్ళు రా నీళ్ళు రాక చనిపోయింది ఒక దీన్ని మాత్రం రెండు సార్లు వేసామండి అది మాదేనండి ఇంకా అటు ఉందండి కూడా వెళ్దాం అవసరం వచ్చాను మొత్తం పన్నెండు ఎకరాలు వేసాను వేసిన కాడి నుంచి నీళ్ళు లేవండి అగులు బగులు నీళ్ళు వర్షం వస్తే నీళ్ళు లేకపోతే లేవండి ఇక్కడ ఫస్ట్ ఈ సేన్ దమ్ము చేపించిన రోజు వర్షం వచ్చిందండి వర్షం వచ్చిందని చెప్పి నాటేసాము తర్వాత పది రోజులు అన్నిళ్ళు అయిపోయి సేమ్స్ వచ్చిపోయిందండి మళ్ళీ రెండోసారి నార్కొనికొచ్చి సెంటు ఐదు వందలు చేసి వెయ్యి రూపాయలు చేసి ఐదు సెంట్ నారు కొనుకొచ్చి మళ్ళీ ఎకరాన మాకు పదివేల రూపాయలు నాటికి అయినాయండి ఇప్పుడు ఎకరాన పాతి వేలు కడికైనాయి మేము పన్నెండు ఎకరా వ్యవసాయం మూడు లక్షల రూపాయలయి ఏలూరు జిల్లా కైకలూరు ముదినేపల్లి మండవల్లి కలిదిండి మండలాల పరిధిలోని దాదాపు నలభై వేల ఎకరాల ఆయకట్టు డెల్టా పరిధిలో ఉంది ఇక్కడి కాలువలకు మూడు వందల క్యూసెక్ల నీరు విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుతం వంతుల విధానంలో రెండు వందల క్యూసెక్లకు మించి నీరు విడుదల చేయడం లేదు దీంతో శివారు ప్రాంతాల్లో పొలాలకు నీరు అందటం లేదు భూమి నెర్రలు బారటంతో పంట ఎందుకో పనికిరాకుండా పోతోంది నెల నుంచి నీటి ఎద్దడి ఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు పొట్టదశలో ఉన్న వరి అవసరమైన నీరు అందక మాడి ఇప్పటికే నాట్లు వేసి అధిక వర్షాలతో నష్టపోగా ఇప్పుడు కాలువల నుంచి నీరు అందక పైరు ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు పట్టిసీమ నీరిస్తే సమస్య ఉండేది కాదని మొదటి పంటకు ఇంత నీటి ఎద్దటి రావటం ఇదే మొదటిసారని అన్నదాతలు లబోదిబోమంటున్నారు దశలో ఉంది ఈ టైంలో బాగా అవసరం అయితే అడిగితేనేమో పైనే నీళ్లు లేవంటున్నారు అదేమంటే మళ్ళీ వంతులు అంటున్నారు మొన్న ఒక వారం రోజులు ఆ కాలువ ఉన్నారు బండి మిల్లి కాలువ ఒక వారం రోజులు ఈ కాలువ అంటున్నారు ఇప్పుడైతే కాలువల్లో కూడా నీళ్లు లేవండి మేము ఓడిసి కోట మందేసామండి అంతే నీళ్ళు లేవండి ఇప్పుడు మట్టికి చాలా పెట్టుబడి పెట్టాం ఊరి దగ్గర దగ్గర రెండు నెలలు నీళ్ళు వస్తేనే పరిస్థితి మహిళ పండితే కానీ లేదు మొత్తం అంతేనండి ఏ మార్గం లేదు ఇక వదిలిపెట్టుకుంటే మా ఏం నీళ్లు లేవండి ఇప్పుడు ఉంటేనే నీళ్లు గవర్నమెంట్ నీళ్ళు ఉంటే నీళ్లుంటే ఉంది ఇప్పుడు నీళ్లుంటే ఎకరానికి ముప్పై ఐదు వేలు చొప్పున ఖర్చు పెట్టామండి ఇప్పటికి మాకు నీళ్ళు ఇచ్చిన పంట పండదండి చచ్చిపోయే స్టేజ్ వచ్చేసింది ఇరవై రోజుల నుంచి కళాశాల నడుతున్నాం సూపర్ నడుతున్నాం ఎస్సీ ఫోన్ చేస్తున్నాం ఎవరికాలు ఇదిగో వచ్చేస్తాయి అదిగో వచ్చేది అంటే తప్ప నీళ్ళు ఇచ్చిన పాపం లేసా కాలం ఇచ్చామన్నారు మూడు వంతులు అని చెప్తున్నారు కానీ నీళ్లు ఇవ్వట్లా జీవోలు అవన్నీ పెట్టుకుంటే ఓ అర్జెంట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీళ్లు కావాలి పొలాలన్నీ పాడైపోతున్నాయి చూడండి చూడటా ఉన్నాయో ఈ దీని నష్టపరిహారం మొత్తం మీరే భరించాల్సి వస్తుంది అది గుర్తు పెట్టుకుని పొలాలన్నీ కనుక పాడైపోతే కనుక పశ్చిమ డెల్టాలోని గుంటూరు బాపట్ల జిల్లాలో నాలుగు పాయింట్ ఆరు ఒకటి లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు చాలా చోట్ల వరి దుబ్బు పచ్చగా కనిపిస్తున్నా ఎదుగుదల లేదు డెల్టాలో ప్రధానమైన హై లెవెల్ ఛానల్ సామర్థ్యం మూడు వందల డెబ్బై ఏడు క్యూసెక్లు కాగా నూట ఎనభై ఆరు బ్యాంకు కెనాల్కు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్లకు వెయ్యి యాభై ఒకటి కొమ్మమూరు కాలువకు మూడు వేల ఏడు వందల అరవై ఏడు కాగా పన్నెండు వందల తొంభై మూడు క్యూసెక్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదు బాపట్ల మండలం లో పడమర బాపట్ల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని రెండున్నర వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది డీజిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడి పంటను కాపాడుకుందామన్నా కాలువల్లో ప్రవాహం లేక పంటపై ఆశలు వదిలేసుకున్నారు ఎకరాకు బస్తా దిగుబడి కూడా వచ్చేలా లేదు బాపట్ల ఛానల్లో డీజిల్ ఇంజిన్ల ద్వారా ఎగువ ప్రాంత ఆయకట్టుదారులు నీటిని తోడేస్తుండటంతో దిగువ భూములకు నీరు అందటం లేదు పశ్చిమ ప్రధాన కాలువకు గతేడాది ఇదే సమయానికి ముప్పై తొమ్మిది టిఎంసీలు సరఫరా చేయగా ఈ ఏడాది ముప్పై రెండు టీఎంసీలే అందాయి వర్షాలు లేక సాగు రైతులు దిగులు చెందుతున్నారు ఉన్నాం నీళ్ళు లేవు మాకు కంపల్సరీ నీళ్ళు వస్తే మాత్రం కొంతలో కొంత మేము పడతాం అంటే మాకు ఈ నీళ్ళు అవస్థ ఈ కాలగోడ లేకపోతే మాకు పంట లేదు ఆ లిఫ్ట్ పని అయితేనే మాకు అసలు ఇబ్బంది ఉండదు ఆ లిఫ్ట్ పని కాక కొంత అంత వాళ్ళ చేతుల్లో ఉండదు అధికారుల దగ్గర మనం చెప్పేది ఏమి లేదు ఇరవై నాలుగు గంటలు మంది రైతులు బతుకుతున్నారు ఈ కాలం వల్ల వానలు లేవు రైతులు కావాలి నీళ్ళు ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు కావాలి పావుల వంతు పెట్టుబడి పెట్టేసేసాం ఒక పావలా వంతు పెట్టుబడి పెట్టితే కాలువలు వదిలితే కొద్దిగా ఎట్ట కొట్ట కాలువల ద్వారా అన్నా పెట్టుకుంటాం సార్ నీళ్ళు అయితే లేవు వానలు లేవు అటు నుంచి కాలువలు రావటం లేదు చేలు అయితే ఎండిపోయి చచ్చిపోయే స్థితిలో ఉన్నాయి అందువల్ల ఇక్కడ పెద్ద మృగాల ఉంది ఏడు నుంచి దగ్గర దగ్గర ఆరు వేలు ఏడు వేలు అడుగు ట్యూబులు పడతాయి అన్ని వేలు అడుగు ట్యూబులు వేయాలంటే ఇంజిన్లు కూడా నెట్టలేవు అంత దూరం ఆ ట్యూబ్ల మీద నీళ్ళని అందువల్ల ఒక మూడు వేలు అడుగు వరకు పరుచుకొని మిగతా మూడు వేలు అడుగులు కక్రేంతో కాలువ ఎన్ని రైతులు ఏ విధంగా వస్తే మురుగు డ్రైనేజీ తోడ్పడాలో ఆ రైతు అన్ని విధాల కష్టపడి తోడుకుంటున్నాడు అండి అయినా మద్యపాలెం వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడి నీళ్లు రావట్లేదు సార్ పట్టిసీమ నుంచి కూడా చంద్రబాబు నాయుడు పట్టిసీమను ఎందుకు వాడాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వాడతా అదే పక్ష రెండో పక్ష లేదు రైతులకు నీళ్లు లేవు గిట్టుబాటు దారి లేదు అంత ఒక సైకో ప్రభుత్వం చేస్తుంది కానీ రైతుకు నచ్చిన ప్రభుత్వం కాదు ఎకరన్నర పొలవండి నాటేసాం అసలు ఎండిపోయి అసలు పనికి రాకుండా పోయింది నీళ్లు కూడా దొరుకుతుల్ ఎల్లారా అని ఎల్లారా అని సరిపోతున్నాం బొట్లు కూడా దొరుకుతున్నా నీళ్ళు లేకే అసలు అందతుల్లా నీళ్ళు కృష్ణా పశ్చిమ డెల్టా సాగునీటి కాలువల్లో నీరు రాక గత్యంతరం లేక పక్కనున్న మురుగు కాలువల్లో వచ్చే నీటిని రైతులు ఇంజన్లతో తోడి పొలాల్లోకి పంపిస్తున్నారు ఎకరాకు తడి ఇవ్వాలంటే ఆరు వేల వరకు వెచ్చిస్తున్నారు బ్యాంకు కెనాల్ హై లెవెల్ కెనాల్ కొమ్మమూరు కాలువల కింద పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం ఛానల్ కింద కొండపాటూరులో పన్నెండు వందల ఎకరాల్లో వరి సాగు చేయగా నీరందక కొమ్మమూరు కాలువ వద్ద జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు మూడు జనరేటర్లు రెండు ఆయిల్ ఇంజన్లు ట్రాక్టర్ ఇంజిన్లతో నీటిని తోడిపోసుకుంటున్నారు వాటి లక్షల రూపాయల పైమాటే రోజుకు వరకు డీజిల్ ఖర్చు అవుతోంది ఫలితం దక్కుతుందనే ఆశ రైతుల్లో రైతుపోతున్న పంట పొలాలు రైతులని పరుగులు పెట్టిస్తున్నాయి ఎన్నుతున్నటువంటి పంటలు రైతుల గుండెలను మండేలా చేస్తున్నాయి గుంటూరు జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో పంటల పరిస్థితి మరీ అధ్వానంగా తయారవుతోంది కెమెరామెన్ చంద్రశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లా